సత్య లేట్గా రావడం మూలంగా బాగా ప్రిపేర్ అయ్యి మీరిద్దరు ఇప్పుడు చేయొచ్చు అనేసరికి పక్కన ఆర్టిస్ట్ రావట్లేదు అంటే ఎనర్జీ అలా డౌన్ అయిపోతా ఉంటుంది. సార్ షూటింగ్ ఎప్పుడు లేట్గా షూటింగ్ అన్నది ఎప్పుడు లేట్ రాదు సార్. షూటింగ్ అంటే ఫస్ట్ ఏది ఈ డబ్బింగ్లకి ప్రమోషనల్ ఆటలకి లేట్ అంటే అలా జరిగిపోద్ది అండి. షూటింగ్ ఎప్పుడు లేట్ గా రాలేదు సార్. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా సరే లేట్ గా వచ్చేవాళ్ళ. ఎప్పుడండి? ఇవాళ. లేదు సార్. ఎన్నింటికి చెప్పారు? 8 కి. ఎన్నింటికి వచ్చావు? 8 కి వచ్చానండి. రితేష్ వాళ్ళు రాలేదు సార్ ఇప్పటికి. అంటే కొంచెం బయట మీ ముగ్గురికి కలిపి సినిమాలో ఎవరన్నా పట్టింది ఒకసారి పీకితే బాగుండి అనిపించింది. డైరెక్టర్ పట్టుకుని పీక అనిపించింది. అవునా? మా అందరికంటే సత్యకి ఎక్కువ పడింది నాకు తెలిసి. అయితే సత్యానికి ఎక్కువ పడింది. ఏ అంటే సత్య అన్నది ఎట్లా అంటే కామెడీ ఒక్కొక్కసారి ఆ గ్రాఫ్ దాటేస్తా ఉంటాడు అనమాట. వద్దు అంతొద్దు అంతొద్దు అది ప్రతి షాట్ లో మాక్సిమం పడింది. ఎవరు నువ్వు దాటేస్తుంటే తన ఆపుతాడు తన ఆపుతుంటాడని అంటే తన రెగ్యులర్ స్టైల్లో కాదు కదా. సో తన రెగ్యులర్ స్టైల్లో కాకుండా వద్దు ఆ టోన్ లో వద్దు మామూలుగా చెప్పు అవి అంటే ప్రతి షాట్ కి అది ఉంటూ ఉండేది అనమాట. కానీ బాధే ఇంకా చేసిన ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది. ఇంకా పేరు వచ్చి ఉండేది నీకు సినిమా కొంచెం అవే అయినా కూడా కొంచెం పేరు వచ్చేది. రితేష్ నాకంటే 2 ఇయర్స్ పెద్దాడు. సో చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేసామండి ఊరికే ఫన్ కోసం అలా అన్నాం. ఒక రౌండ్ ట్రాలీ షాట్ ఉంది సినిమాలో సేఫ్ సబ్ 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 మీ ముగ్గురి మీద వెళ్తూ ఉంటుంది. ఒక లెంగ్తీ షాట్ లెంగ్తీ డైలాగులు అన్ని గుర్తుపెట్టుకొని చేయడం ఒక కెమెరా చుట్టూ గిర్ర అని తిరిగేస్తూ ఉంటే కొంచెం లేట్గా చెప్తే కెమెరా సెషన్లోకి వెళ్ళిపోద్ది. టైమింగ్లో చెప్తేనే కనిపిస్తాం. కొంచెం టైమింగ్ ఆఫ్ చేస్తే ఇంకొకటి అవతల టైమింగ్ కొట్టేస్తుంది. అవతల ఫేస్ కనిపిస్తుంది. సో కొంచెం కాంప్లికేటెడ్ షాట్ ఒక ఆర్టిస్ట్ కదా ముగ్గురికి తిరుగుతుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేశారా దాన్ని? ముందు ప్రాక్టీస్ చేసాం సార్, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసాం సార్, డైలాగ్స్ వరకు ప్రాక్టీస్ చేసాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అయింది. ఒక టేక్ లో అవ్వలేదు సార్, అది మేము బాగా చేసి పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఫోకస్ ఉండేది కదండి. దాంట్లోనే మళ్ళీ అందరూ ఆవేశం ఫ్రస్ట్రేషన్ అంతా రావాలి. ఫస్ట్ ట్రాలీలో అయితే సార్ తిరిగింది కదా, ట్రాలీ తిరుగుతున్నప్పుడు డైలాగులు చెప్తున్నాడు సెషన్ లో వచ్చేసి మొత్తం ఒక్కరిది కూడా డైలాగ్ ఫేస్ మీద అందరిది సజెషన్ లో డైలాగ్. అది కూడా ఇప్పటికి తనకి యాక్చువల్లీ ఇంపర్ఫెక్ట్ కొంచెం అతను అనుకున్న దాంట్లో కొంచెం తప్పిందండి ఆ షాట్. పర్టికులర్ గా ఫ్రేమింగ్ లోనా పర్ఫార్మెన్సెస్ లోనా? పర్ఫార్మెన్సెస్ లో కాదు సార్, పర్ఫార్మెన్స్ అంటే మేము అప్పటికే ఆ 20 ప్రాక్టీస్ చేసాం. పర్ఫార్మెన్సెస్ పర్ఫెక్ట్, అది కెమెరా తోటి అది రావడం. అలాంటి రెండు ఉన్నాయి సార్. అంటే అది యాక్చువల్ గా కరెక్ట్ గా చూస్తే బాబా కావాలని కొన్ని డైలాగులు నావి కూడా ఇలా తిరిగి చెప్పినవి కొంచెం అలా సైడ్ కి తిరిగి చెప్పినవి ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ ఫేవర్ చేసుకోవడానికి ఎమోషన్ మెయింటైన్ చేస్తూ కెమెరా వచ్చిన తర్వాత డైలాగ్ చెప్పడం. కెమెరా వెనకాల ఉంటే కొంచెం మనకు కావాలని తిరిగి కొంచెం డిలే చేసినవి అలాంటివి ఉన్నాయి అందులో. 22 టేక్లు. 22 దానికంటే ఇంకొకటి ఉంది సార్, ఇంకొకటి సార్ పెద్దది. డోర్ దగ్గర నుంచి వస్తే మన హనుమాన్ అదేంటంటే అది ట్రావెల్ అవుతూ బాడీ నుంచి టిల్టప్ చేసే టైం కి మేము ఇద్దరం వచ్చేది ఆల్రెడీ. సో హెలినేషన్ లో మేము ఆ టైం కి అక్కడ వచ్చేది. సో ఆ షార్ట్ కొంచెం షార్ట్ తోటే మెస్మరైజ్ చేద్దాం ఈ సీజీ వద్దు అని చెప్పి అది 40 పైన అయింది. 40 కాదు, 2 డేస్ చేసాం. మార్నింగ్ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని మధ్యలో నుంచి పెట్టేవాళ్ళు. సాయంత్రం నుంచి ఒక 3-4 అవర్స్ కేటా ఇచ్చేవాళ్ళు అనమాట. దానికి సెపరేట్ గా ట్రీట్ చేసాం. ఓకే, ఈ 22 టేక్స్ లో కానీ 50 ఆర్ 70 టేక్స్ లో కానీ మధ్యలో
కరెక్ట్ ఇంకా 10వ టేక్లో లేకపోతే ఏదో లేకపోతే 7వ టేక్లో 8వ టేక్లో అంతా వచ్చేసింది కానీ ఈడ్ చెడగొట్టేట్రా అన్నది ఒకటి ఉంటుంది కదా డిఫరెంట్ గా ఎవడు చెడగొట్టింది అది ప్రాక్టీస్ చేసినవి సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది కొంచెం టెక్నికల్ గానే ఉండేవి అప్పుడు పేకాలం పిచ్చిందా ఫోకస్ పిల్లర్ మేము బెట్లు వేసుకునే వాళ్ళం బాబా ఈసారి టేక్ ఓకే అవుద్ది 200 అలా బెట్లు వేసుకునే వాళ్ళ ఎవరు దగ్గరికి వచ్చారు ఎవరిది దగ్గర రాలేదు అందరిది దాటేసింది గుడ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.